అసురుడు పరాజితుల గాథ, రావణుడు అతని ప్రజల కథ. శ్రీ ఆనంద నీలకంఠన్ గారి ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఆర్ శాంతసుందరి. మనం వినని చూడని రావణుడి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకంలో దాగి ఉన్నాయి. తప్పకుండా తెలుసుకోవాలని కోరుతున్నాను. రావణుడు రామాయణంలో నాయకుడిగా చెప్పబడే కథ ఈ అసురుడు అనేటువంటి పుస్తకం. ఇది 7వ భాగం, పరాజితుల సంప్రదాయాలు కంటిన్యూషన్ భాగం. ఇది 3వ రోజు కూడా సభ పెట్టి యుద్ధ ప్రణాళికలను తయారు చేశారు. ప్రమ్యుద్ధుని సేనానాయకుడిగా ఎన్నుకున్నారు. అతను అందరికన్నా వయసులో పెద్దవాడని, నిపుణుడని మాత్రమే కాదు, పరిచయం లేని స్థలంలో శత్రువును ఎదుర్కొనేందుకు 2వసారి ఆలోచించాల్సిన అవసరం లేదన్నది అతను ఒక్కడే. దాదాపు అన్ని రాజ్యాలు సుఖంగా ఉన్నాయి. ఎవరికీ యుద్ధం చెయ్యాలన్న కోరిక లేదు. వర్తక వ్యాపారాలు చాలా చక్కగా సాగుతున్నాయి. జనజీవనం సాఫీగా గడిచిపోతుంది. ఒకనాడు శివుడి వెంట తమ ఎద్దులనెక్కి వెళ్ళిన ఎంతో సాహసవీరులైన సైనికులు మట్టి నేల మీద పడుకొని నిద్రపోయారు. వారానికి ఒకసారే భోజనం చేశారు. అలాంటి వారు ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ మనుషులు జీవితంలో మాధుర్యాన్ని చవిచూశారు. ఎటువంటి నష్టాన్ని అనుభవించబోని తెగలతో ఎడతెరిపిలేని యుద్ధాలు చేయటం వీళ్ళకి ఇష్టం లేకపోయింది. ప్రమ్యుధుడు సింధు నదీ తీరం నుంచి బయలుదేరాడు. 100,000 పైగా విలుకాండ్రు, గదాధరులు, బల్లేలు, గండ్రగొడ్డళ్ళు పట్టుకున్న వీరులు అతని వెంట ఉన్నారు. 10,000 ఏనుగులు, 3,000 ఎద్దుబళ్ళు, 10,000 మంది డప్పులు వాయించేవాళ్ళు, మురళి వాయించేవాళ్ళు, నాట్యకర్తలు, శిబిరాలు నిర్మించేవాళ్ళు, అసురుల సాహసగాథలను రచించి పాడే కవులు, వీళ్ళు కాక సామాన్యంగా అసుర సేనల వెంట వెళ్ళే మిగతా వాళ్ళు కూడా బయలుదేరారు. ఈ బ్రహ్మాండమైన సమూహం, దానికి మరో పేరు లేదు. సింధు నదిని, సరస్వతీ నదిని దాటి చిన్నకారు దొంగలని, బందిపోటు ముఠాలని వేటాడసాగింది. సేన విజయాలను సాధిస్తూ ముందుకు సాగింది. దారి పొడుగున గ్రామాలకు వార్తలు అందించే వార్తాహరులని ప్రమ్మితుడు గొప్ప నేర్పుతో పరిగెత్తించాడు. శత్రువుల రహస్య స్థావరాల గురించి అసురరాజుకి గూఢాచారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించారు. శత్రు గూఢాచారులకి ఆశ్రయం ఇచ్చారన్న అనుమానం ఉన్న ప్రతి గ్రామం మీద సేనలు మెరుపుదాడులు చేశాయి. క్రూరాతి క్రూరంగా వాళ్ళని హతమార్చాయి. ప్రమ్యుధుడికి విజయం తాలూకా మత్తు బాగా తలకెక్కింది. ఇంద్రుడు తన కొద్దిపాటి సైనికులతో ఉత్తర పశ్చిమాన ఉన్న గాంధార పర్వతాల వైపు పారిపోతున్నాడని గూఢాచారులు అతనికి తెలిపారు. ప్రమ్యుధుడి గొప్పతనాన్ని గురించి గొప్పగా కీర్తిస్తూ పాడారు. దీనివల్ల మిగతా 9 మంది రాజుల అహం దెబ్బతిన్నది. వాళ్ళు అయిష్టంగానే యుద్ధంలో పాల్గొన్నారు. తాము ప్రమ్యుధుడి కింద చిన్న నాయకులుగా మిగిలామని తెలుసుకున్నారు. రోజు రోజుకి ప్రమ్యుధుడు కూడా గర్విష్ఠిగా తయారవ్వసాగాడు. మొదట్లో అతను మిగతా రాజుల సలహాలని వినిపించుకోలేదు. ఆ తర్వాత బాహటంగా వాళ్ళని విమర్శించడం, వాళ్ళ యుద్ధనీతిని వెటకారం చేయటం ప్రారంభించాడు. దాదాపు 1000 క్రితం ఆనందంగా విద్వాంసం వైపు నడిచిన ప్రమ్యుధుడి సేవల మార్గాన్ని చూపించాను. నేను వేసిన పటము ఇంకా బాగా కనపడేందుకు సైనికులు ముందుకు వంగారు. దాహంతో నా నోరు ఎండిపోవటం వల్లను, నాకు కాస్త విశ్రాంతి అవసరం అయినందువలన ప్రహస్తుడు అందుకున్నాడు. తన బొంగులు గొంతుతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. హిందూకుష్ పర్వతాల కింద భాగానికి చేరేసరికి సైన్యం కుదురుగా ఏకమై లేదు. ఆ పర్వత ప్రాంతం చాలా ఎగుడు దిగుడుగా రాళ్లతో నిండి ఉంది. యుద్ధం ఆపేయకపోతే తమ సేనలతో కలిసి వెళ్ళిపోతామని 3 రాజులు తిరగబడి బెదిరించారు. ఆ సమయంలో ప్రమ్యుధుడు ఈజిప్టుతో సహా పాశ్చాత్య దేశాలని జయిస్తానని అనసాగాడు. తనను తాను ప్రపంచానికి అంతటికి చక్రవర్తినని ప్రకటించుకోవడం ప్రారంభించాడు. 3 రాజులు తిరుగుబాటు చేసేసరికి రాజద్రోహుల కింద వాళ్ళని బంధించి చిన్న విచారణ జరిపి వాళ్ళకి బహిరంగంగా మరణశిక్ష విధించాడు. అది చూసి సైన్యం వణికిపోయింది. వాళ్ళ మనోస్థైర్యం అప్పటికే అధపాతాలకు చేరిపోయింది. ఆ పోరాటం వాళ్ళు అనుకున్నంత సరదాగా లేదు. మైళ్ళ కొద్దీ కదిలి వెళ్ళటం చాలామందిని బలికొంది. కొంతకాలానికి మరణశిక్షకు గురైన రాజుల సైనికులు కూడా తిరుగుబాటు చేసి యుద్ధభూమిని వదిలి వెళ్ళిపోయారు. ప్రమ్యుధుడు పాశవికంగా వాళ్ళని హతమార్చాడు. అతను తన సైన్యంలోనే 9,000 మంది సైనికులని
నరికివేశాడని కవులు గానం చేశారు. పారిపోయిన సైనికులను తరిమి పట్టుకుని వచ్చేందుకు ఒక పెద్ద సైనిక దళాన్ని పంపాడు. అబద్ధ విచారణ జరిపి వాళ్ళని చంపించి వేశాడు. ఆ సమయంలో కొంతమంది యోధులు నిష్పక్షంగా ఉండిపోయారు. ఇలా పిచ్చుకుల్లా తమలో తామే పోట్లాడుకుంటూ అసుర సైన్యం తమ పరాజయానికి తామే కారణమవుతారని అనిపించింది. చివరికి ప్రమిదుడు 6 రాజులని తన పక్షాన ఉండమని ఒప్పించగలిగాడు. చాలా కష్టపడ్డాక తిరుగుబాటును అణచడం సాధ్యమైంది. కానీ ఆ క్రమంలో ఎంతో విలువైన సమయం వృధా అయిపోయింది. ఇంద్రుడిని అతని సైన్యాన్ని వెతికేందుకు ఆ తెలు ప్రదేశం లోపలికి చొచ్చుకుపోవాలని అతను నిర్ణయించేసరికి శీతాకాలం వచ్చింది. కాశీరాజు విభోగుడు ప్రమ్యుదుడితో గ్రీష్మకాలం వచ్చేదాకా ఆగమన్నాడు. కానీ ప్రమ్యుదుడు వినిపించుకోలేదు. సాధ్యమైన త్వరగా ఇంద్రుడిని బంధించి తమ రాజధానికి లాక్కుపోవాలనుకున్నాడు. ప్రపంచానికే సార్వభౌముడు అవ్వాలని అనుకున్నవాడు ఎత్తైన పర్వతాలని మంచు కొండలను చూసి భయపడడు. ఇలా కొందరు కూడా అలాంటి సలహాన్ని ఇచ్చినా వినకుండా ప్రమ్యుదుడు తన సైన్యాన్ని ఉత్తర పశ్చిమ దిశగా వెళ్ళమని అన్నాడు. ఇరుకుగా ఉన్న కొండదారులు జారుడుగా ఉన్నాయి. ఏనుగులు లోతైన లోయల్లోనూ దారుల్లోనూ జారి పడిపోయాయి. అవి గంటల కొద్దీ అలా దారికి అడ్డుగా ఉండటంతో ముందుకు వెళ్ళడం అసాధ్యమైపోయింది. ఎద్దుబల్లని ఏనుగులని ఆ సన్నని ఇరుకుదారిలోకి మళ్లించలేక వదిలేయవలసి వచ్చింది. గాల్బంలోని సైనికులు చెదిరిపోయి ఇష్టం వచ్చినట్టుగా నడవసాగారు. బరువైన గొడ్డలని గదలని విల్లులని మోయటం కష్టమనిపించింది. వేడిగా ఉండే నిప్పులు చెరిగే మైదానం నుంచి రావటం వల్ల చాలామంది సైనికులకి గడ్డగట్టించి ఆ చలి భరించడం సమస్య అయింది. వాళ్ళకి ఉన్న ఈ కష్టాలకి తోడు ప్రమ్యుదుడు సరుకులన్నింటినీ ఎద్దుబలలో ఉంచాడు. వాటిని మోసుకొని సైనికులు కొండల మీదకి ఎక్కాల్సి వచ్చింది. నాట్యకత్తులు కవులు గాయకులు ఇంద్రజాలికులు పురోహితులతో కలగాబలగంగా ఉన్న గుంపు వేగంగా ముందుకు పోయేందుకు అడ్డంకిగా ఉండి తలనొప్పిగా తయారైంది. ఇక్కడి నుంచి కథ నేను చెప్పడం మొదలుపెట్టాను. తప్పించుకుపోయిన ఇంద్రుడిని అతని అనుచరులని వెతికేందుకు సైనికుల గుంపు నెల రోజులకి పైగా ముందుకు నడిచింది. చాలామంది ఆ గుంపుని వదిలి వెళ్ళిపోయారు. కొందరు వాతావరణ పరిస్థితులని అలసటిని తట్టుకోలేక మరణించారు. తమ వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు దాదాపు అయిపోయాయి. కొండ మీద ఉండే మేకను ప్రక్షను చంపి తినేవారు. అక్కడ అవి తప్ప తినదగిన వస్తువులు ఏవి వాళ్ళకి దొరకలేదు. సగం పైగా ఏనుగులు చనిపోయాయి. అలిసిపోయి ఆకలితో అలమటిస్తున్న సైనికులకి ఆహారం సమకూర్చేందుకు ఎద్దులను చంపారు. సైనికులు తమ దగ్గరున్న పెద్ద పెద్ద ఆయుధాల్లో చాలా మటుకు కోల్పోయారు. అడుగు బొడుగు వెనక్కి ఉండిపోయిన సైనికుల వరుసలు 7 పొడుగున సాగాయి. ఆ గుంపులో ఉన్న సైనికులు దుమ్ముతో నిండి చిరిగిపోయిన బట్టలతో బరువైన ఆయుధాలను మోస్తూ నెమ్మదిగా అతి కష్టం మీద అంతుపట్టిన ఆ పర్వతాల చిక్కుదారుల వెంట కాళ్ళు ఈడ్చుకుంటూ నడవసాగారు. గత 7 కాలంలో వాళ్ళకి ఒక్క దేవతల సైనికుడు కూడా కనపడలేదు. అసలు సైనికుల ఆయుధాలు పట్టుకున్నది వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవడానికో దారిదోపిడీ దొంగలను ఎదుర్కోవడానికో తప్ప ఈ కవాతులో వాళ్ళు దేవతలతో యుద్ధం చెయ్యనేలేదు. ఆసరికి ప్రమ్యుదుడికి కూడా తను చేసిన తప్పు అర్థమైంది. అందమైన తన వెచ్చటి నగరానికి వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ సైన్యం ఘోరంగా దారి తప్పింది. మంచుగడ్డలు కొండ చరిలు విరిగిపడటం వల్ల చాలా దారులు ముసుకుపోయాయి. ప్రమ్యుదుడు వరుసగా ఎంతోమంది వార్తాహులను పంపాడు. వీలైన దిక్కులకు చిన్న చిన్న అసుర ప్రామంతులని ప్రముఖులని ఆహారము సహాయము కోరుతూ సందేశాలు పంపాడు. కానీ ఒక్క వార్తాహుడు కూడా వెనక్కి రాలేదు. వాళ్ళని ఇంద్రుడి సేన పట్టుకుందని అనుకున్నారు. ఇక అసుర సేన మనోస్థైర్యం పాతాల మట్టడుకు చేరుకుంది. ఆ సమయంలో చలిగా పొగమంచుతో నిండి ఉన్న ఒక ఉదయాన గుర్రాల మీద వచ్చిన ఇంద్రుడి సైనికులు వాళ్ళ మీద అగ్ని బాణాల వర్షం కురిపించసాగారు. ప్రమ్యుదుడి సైన్యం ఇరుగ్గా ఉండే ఒక కొండలోయ అడుగున చిక్కుకుపోయింది. ఒకరు వెనక ఒకరుగా 10 వరకు సైనికులు బారులు తీరి నిలబడ్డారు. నేను చెప్పిన విషయాన్ని మరింత స్పష్టం చేసేందుకు పటంలో ఒకచోట గుండ్రంగా వలయం గీశాను. సంఖ్యాబలమున్న అసురుల సేనలని ఇంద్రుడు ఇరుకైన కొండలోయల్లో ఒకవైపు లోతైన అగాధాలు మరోవైపు మొనదేలిన శిలలతో నిండిన కొండరాళ్ల మధ్య దొరకబుచ్చుకున్నాడు. వేగంగా పరిగెత్తే గుర్రాల మీద నుంచి దేవతల విలుకాండ్రు అసహాయులైన అసురుల మీదకి తేలికైన బాణాలని రువ్వారు. 50,000 మంది సైనికులు ఉన్న అసురుల సేనని తన 500 మంది యోధులతో ఇంద్రుడు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత జరిగిన దానిని
నరసంహారము అని అనాలి. అసురుల బరువైన బాణాలు భూమి ఆకర్షణ శక్తిని కాదని కొండల మీదున్న దేవతల సైనికులని తాకలేకపోయాయి. గొడ్డళ్ళు, గదలు, ఈటలు నిష్ప్రయోజనమయ్యాయి. పైనుంచి దొల్లుతూ వచ్చి ఇరుకుదారిలో చిక్కున్న సైనికులని, చితక్కొట్టిన పెద్ద పెద్ద బండరాలని వాళ్ళు ఆపలేకపోయారు. ఒక్కొక్కరు తమ వంతు వచ్చేదాకా ఆగటం తప్ప ఇంకేమీ చేయలేకపోయారు. పోరాడేందుకు చిన్న ప్రయత్నం చేశాక సైన్యం పడుతూ లేస్తూ వెనక్కి వెళ్ళింది. బ్రహ్మిదుడు ఎన్నో పొరపాట్లు చేసినప్పటికీ పారిపోతున్న తమ సైనికులకు ధైర్యం చెప్పేందుకు సాహసముతో దేవతల విలుకాండ్రు నిలబడ్డ అతి పెద్ద శిల మీదకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. నేర్పుగా బాణాలను గురి తప్పకుండా అతి సూటుగా వేసి చాలామంది దేవతలను చంపగలిగాడు. తమ రాజు శౌర్యం చూసి వందల కొద్ది అసురులు విల్లంబులతో రాజుని అనుసరించారు. కానీ అతని సైన్యంలో ఎక్కువ మంది పారిపోయారు. బ్రహ్మిదుడు యుద్ధం చేసి గెలవలేడని సలహా ఇచ్చి అతని చేత యుద్ధం మానిపించేందుకు ప్రయత్నించిన దీశాలి కాశీరాజు మాత్రం అతన్ని వదిలిపోలేదు. మిగతా 5 రాజులు తమ సైన్యాలతో పాటు యుద్ధభూమి వదిలి పారిపోయారు. ఆ తొక్కిసలాటలో కొన్ని వేల మంది నలిగిపోయి ప్రాణాలు వదిలితే ఇంకా చాలామంది అగాధమైన లోయల్లో అంతిమ శ్వాస విడిచారు. కొద్ది వేల మంది సైనికులతో బ్రహ్మిదుడు, విభోగుడు పోరాడుతూ కొండపైకి చేరుకున్నారు. ఎంతో కృతనిశ్చయంతో పోరాడే ఈ చిన్న సైన్యం కూడా దేవతల సైన్యం కన్నా పెద్దదే అనిపించుకుంది. ఇంద్రుడు ప్రమాదాన్ని పసిగట్టి త్వరగా రంగంలోకి దిగి పోరాటానికి నాయకత్వం వహించాడు. మళ్ళీ ఒకసారి ఇంద్రుడు, బ్రహ్మిదుడు ముఖాముఖి పోరాటం సాగించారు. విభోగుడు పైకి వస్తూ బ్రహ్మిదుణ్ణి తప్పుకోమని, సైన్యానికి తాను నాయకత్వం వహిస్తానని అరిచాడు. కానీ పోయినసారి ఇంద్రుడి చేతిలో యుద్ధంలో అవమానకరమైన పరాజయం పాలైన బ్రహ్మిదుడికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దొరికింది. అతను ఇంద్రుడిని వెనక నెట్టుతూ ఇరుకులో పెట్టాడు. ఇంద్రుడు కొద్దిసేపట్లోనే అలసిపోయి తన ప్రత్యర్థి కత్తి పోట్లను బలంగా గాయపరిచే అతని ఖడ్గ కౌశలాన్ని ఎదుర్కోలేకపోయాడు. కానీ అసురుల్లాగా దేవతలు తమ నాయకుడు ప్రాణాలకి ముప్పు వాటిల్లితే వలయాకారంలో నిలబడి చప్పట్లు కొడుతూ అతన్ని ఉత్సాహపరచరు. తెలివిగా వదిలిన ఒక బాణం వచ్చి బ్రహ్మిదుడి కంఠంలో దిగింది. దాని మొన అతని కుడి కంటిలోంచి బయటికి పొడుచుకొచ్చింది. అది చూసి విభోగుడు నిశ్చేచ్చుడై మ్రాన్పడిపోయాడు. ఆ క్షణాంశంలో దేవతల ఖడ్గాలు 7 అతన్ని ముక్కల ముక్కలుగా నరికేశాయి. బ్రహ్మిదుడు ఇంకా కొన్ని క్షణాలు అలాగే పోరాటాన్ని కొనసాగించాడు. కానీ ఇంద్రుడు తన ఖడ్గాన్ని జలిపించి ఒక్క వేటుతో తన శత్రువు తలని నరికేశాడు. గెలిచిన ఉత్సాహంతో అతను వేసిన పెనుకాక మిగిలిన అసుర సైనికుల్లో విపరీతమైన వణుకు పుట్టించింది. నరికేసిన బ్రహ్మిదుడి తలని ఇంద్రుడు తన కత్తి మొనగుచ్చి పైకెత్తి శత్రువులకు చూపించాడు. అసుర సైన్యం వెన్ను చూపి పారిపోసాగింది. కొన్ని వేల మందిని పారిపోనిచ్చాక ఇంద్రుడు దురదృష్టవంతులై చివరికి ఉండిపోయిన వాళ్ళని చుట్టుముట్టి ఊచకోత కోశాడు. ఆ రోజు విధి వక్రించి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతమంతా బాగా తెలిసిన దేవతల సైనికులు అస్తవ్యస్తంగా మారిన అసుర సైన్యాన్ని కొండల మీద నుంచి తరిమి కొట్టారు. మైదాన ప్రాంతానికి చేరేసరికి వేగంగా పారిపోతున్న అసురుల సైనికులని గుర్రాల మీద వస్తున్న దేవతల సైనికులు తరిమి కొడుతూనే ఉన్నారు. ఇక అసురుల సైనికుల సంఖ్య 200 పడిపోయింది. పారిపోయిన 5 రాజులు మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళని ఎదుర్కోవడంలో తమ సైనికులకి నాయకత్వం వహించి ఉండవచ్చు. దేవతల సైన్యం మైదానాల వరకు వచ్చింది కాబట్టి అసురుల భారీ ఆయుధాలు వాళ్ళని తుదముట్టించి ఉండేవే. అందుకే ఇంద్రుడు చాలా తెలివిగా తన సైన్యాన్ని అసురుల ఆయుధాల నుంచి దూరంగా ఉంచాడు. తేలికైన తన సైనికుల బాణాలు మాత్రం అసురుని అతమార్చేంత దూరాన్ని పాటించాడు. త్వరలోనే అసురుల పక్షాన ఉండే సైనికుల్లో తమ అదృష్టాన్ని వెతుక్కునే వాళ్ళు స్వామి ద్రోహులు దేవతలతో కలిసిపోయి వాళ్ళ సైన్యాన్ని పెంచారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ గెలిచిన వాళ్ళ పక్షాన ఉండాలనుకునే రకం. అసురులు ఘోరంగా పరాజయం పొంది పారిపోతున్నారని, దేవతలు వాళ్ళని తరిమి కొడుతున్నారన్న వార్త వేగంగా అంతటా పాకిపోయింది. దోపిడీ దొంగలు, ఇతర ఆటవిక తెగలు అసురులు పోరాడుతున్నంత వరకు ఎక్కడో దాక్కుని ఈ వార్త వినగానే బయటికి వచ్చి దేవతలతో చేరిపోయారు. దేవతల శక్తిని మొట్టమొదట రుచి చూసిన వాళ్ళు, డప్పులు వాయించేవాళ్ళు, నాచే కత్తెలు, ఇతర పనికి మాలిన మనుషులతో నిండిన గుంపు తమ సైన్యానికి పట్టిన అధోగతి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా వాళ్ళు తమ ప్రాంతానికి తిరిగి వెళ్లేందుకు బయలుదేరారు.
ముందు వాళ్ళని అసుర సైనికులు దాటి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మహమ్మారుల దేవతల దండు వాళ్ళ మీద ఆక్రమణ చేసింది. ఆ బ్రహ్మాండమైన గుంపుని అదుపు చేయటం సాధ్యం కాలేదు. మొదట ఇంద్రుడి వెంట ఉన్న 100 మంది సైనికులు తప్ప అతని మాట ఎవరో వినలేదు. వాళ్ళలో అధిక శాతం ఆదివాసీ తెగలకు చెందిన వాళ్ళు. బందిపోట్లు వాళ్ళు ప్రతి ఊళ్ళలోనూ తాగి ఇష్టం వచ్చినట్లు వెళ్ళగొట్టారు. వాళ్ళ ప్రతి ఊళ్ళోనూ ఆగి ఇష్టం వచ్చినట్టుగా కొల్లగొట్టారు. ఇళ్లల్లో దూరి అందినదల్లా ఎత్తుకుపోయారు. నగరాలను దోచుకున్నారు. 2,000 మంది సామాన్య పౌరులని నరికి పారేశారు. స్త్రీలపై సామూహిక అత్యాచారాలు చేశారు. పరాజితులైన అసుర సైనికులు నగరాలకి చేరుకునే లోపలే జనం అక్కడి నుంచి పారిపోసాగారు. మనుషులు పెద్ద ప్రవాహంలా ఊళ్ళను ముంచెత్తి అల్లర్లు సృష్టించసాగారు. గుప్పులు అనాగరికులకు భయపడి దేశంలోని ప్రజలందరూ కాలికి బుద్ధి చెప్పడం ప్రారంభించేసరికి కల్లోల పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పారిపోతున్న అసుర సేనలు కూడా దేవతల చేతికి చిక్కకుండా ఉండేందుకు నగరాలను తగలబెట్టడం ప్రారంభించాయి. అప్పుడు సామాన్య జనం కూడా ఆయుధాలు పట్టి నగర రక్షణ కోసం ఏర్పాటు చేసిన సైనికులతో పాటు అసుర సైనికులని తమ నగరాలని తామే దోచుకోకుండా అడ్డుకున్నారు. అంతర్యుద్ధం మొదలైంది. 5 అసుర రాజులు దేవతలతో చేరిపోయి మిగతా 5 రాజులను హతమార్చారన్న వదంతి బయలుదేరింది. అందరినీ ఆకట్టుకునే సామర్థ్యం గల ప్రమ్యుదుడిని కూడా వాళ్లే చంపారని అనుకున్నారు. త్వరలో దేవతలు తమ బలాన్ని పెంచుకుంటూ పోయారు. అసురులు మాత్రం వాళ్ళలో వాళ్ళు పోరాడుకుంటూ ఉండిపోయారు. అసురుల పరాజయం తర్వాత ఇంద్రుడి పేరు ప్రతిష్టలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడు సంచారం చేస్తూ ఉండే దేవతల మూకలు కూడా అతనితో వచ్చి కలిశాయి. వాళ్ళు చూస్తుండగానే అసురుల సామ్రాజ్యం ధ్వంసమైపోయింది. ఏ మహాసామ్రాజ్య నిర్మాణానికి అభివృద్ధికి 1,000 సంవత్సరాలు పట్టిందో అది కూలిపోయేందుకు కేవలం 7 నెలల కాలం సరిపోయింది. అసురుల సామ్రాజ్యం బలహీనమైపోయిందని నిర్ధారణ చేసుకున్న తర్వాత అంతవరకు సురక్షితమైన స్థితిలో ఉన్న అసురుల అస్తిత్వపు కవచాన్ని ఇంద్రుడు ఆవాలీలగా ఛేదించాడు. గెలుచుకున్న దేశంతో ఎలా వ్యవహరించాలనే విషయాన్ని, యుద్ధ కళని, రాజకీయాలని అభ్యసించే ప్రతి విద్యార్థికి నేర్పించే గొప్ప పాఠం అది. ఒక గొప్ప నాగరిక సామ్రాజ్యం తాను నిర్మించిన నగరాలని, తాను రచించిన గ్రంథాలని, పోషించిన కళలని, కళాకారులని, నిర్మించిన దేవాలయాలను చూసి గర్విస్తుంది. గెలుపొందినవాడు మొట్టమొదట సాధ్యమైనంత బలంగా ఇలాంటి నాగరికత చిహ్నాలని ధ్వంసం చేస్తాడు. ఇంద్రుడు ఆ పని బహుచక్కగా చేశాడు. సాధ్యమైనంత వరకు అన్నిటినీ ధ్వంసం చేశాడు. గ్రంథాలయాలను తగలబెట్టాడు. కవులని, శిల్పకారులని హతమార్చాడు. దేవాలయాలని కూలగొట్టాడు. స్త్రీలని, పిల్లల్ని ముక్కల ముక్కలుగా నరికాడు. అసురులు ఎంతో అమూల్యమైనవని భావించినవి అన్నీ త్వరలో నాశనమయ్యాయి. అప్పటి నుంచి ఇంద్రుడి పేరు పురంద్రుడు, అంటే శత్రుపురాలని ధ్వంసం చేసేవాడుగా మారింది. అసురులు అధోలోకంలోకి వెళ్ళిపోక తప్పలేదు. అప్పుడప్పుడు ఎదురు తిరిగినప్పటికీ దానివల్ల ఫలితమేమీ లేకపోయింది. అసురుల నాగరికత అనే అస్థి పంజరాలనే పునాదిగా చేసుకుని ఇంద్రుడు తమ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. దాదాపు 300 సంవత్సరాల పాటు దేశంలో ఇంద్రుడి వంశం వారి పరిపాలనే కొనసాగింది. ఆ 3 శతాబ్దాల కాలంలో మైదాన ప్రాంతాలు దేవతల ఆవేశాన్ని తగ్గించాయి. కళలు, సంస్కృతి మళ్ళీ ఒకసారి తమ మునిపడి దశకు చేరుకున్నాయి. దేవతలు తమ భయంకరమైన స్వభావాన్ని కోల్పోసాగారు. వాళ్ళు కూడా సుఖ సౌకర్యాలను కోరుకోసాగారు. అసురుల నగరాలంత గొప్పవి కాకపోయినా పెద్ద పెద్ద నగరాలను నిర్మించారు. 2వ ఇంద్రుడి పరిపాలనా కాలం చివరికి చేరేసరికి సమన్వయం ప్రారంభమైంది. అందరికన్నా ముఖ్యమైన అసురుల దేవుడు శివుణ్ణి దేవతలు కూడా స్వీకరించారు. అసుర జాతిలోని గొప్ప గురువు బ్రహ్మను కూడా దేవుడని వాళ్ళు అంగీకరించారు. ఆ తర్వాత వచ్చిన దేవతల రాజులు బలహీనులై విష్ణువు చేతిలో కీలుబొమ్మల్లా మిగిలారు. 3వ ఇంద్రుడి సైన్యానికి విష్ణువు ముఖ్య సైన్యాధి. 9వ ఇంద్రుడి శాసనకాలం నాటికి దేశ పరిపాలన మొత్తం విష్ణు వంశం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంద్రులు కేవలం నామమాత్రంగా రాజులుగా ఉండిపోయారు. అసురులు తెగల్లా, శైవ రాజుల్లా, వాళ్ళు హిమాలయాల్లో ఉన్నత శిఖర ప్రాంతాల్లో 10 మంది రాజుల పరిపాలన ప్రారంభమవటానికి చాలా ముందు కైలాసంలో చిన్న చిన్న రాజులుగా ఉండేవారు. విష్ణు వంశం వాళ్ళు ఇంద్రుడి పేరు చెప్పుకుని దాదాపు 700 సంవత్సరాలు పరిపాలించారు. ఇంద్రుడి పేరుని, దేవతల సంస్కృతిని వాళ్ళు చక్కగా నిలబెట్టారు. సామాజిక వ్యవస్థను పరిరక్షించిన వాళ్ళని బ్రాహ్మణులు కొనియాడారు. ఇంతలో కొన్ని విచిత్రమైన ఆలోచనలు కలగాపులగంగా కలిసిపోయాయి.
జ్ఞానానికి నిలయమని అనుకున్న బ్రహ్మని సృష్టికర్తని కీర్తించారు. విష్ణువుని వ్యవస్థకు రక్షకుడని, విచిత్రంగా సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసిన ఇంద్రుణ్ణి వదిలేసి దాన్ని నిర్మించిన శివుణ్ణి విలయకారుడని పొగిడారు. వాళ్ళు ముగ్గురు తమ ప్రాంతంలో దేవుళ్ళ కింద త్రిమూర్తులుగా పేరు పొందారు. ఆ కుటుంబాలలో మొదటతరం వారిని దేవుళ్ళ కింద భావించి ఈనాటికి దేవతలు ఆరాధిస్తున్నారు. మనం శివుణ్ణి మొదట బ్రహ్మని దేవుళ్ళని అంగీకరిస్తాం, కానీ దేవతల సైన్యాధిపతి, దేవతల రాజుకి కేవలం సేవకుడు అయినటువంటి విష్ణువుని దేవుడిగా కొలవమని బ్రాహ్మణులు బలవంత పెడితే అంగీకరించడం మనకి కష్టమనిపించింది. విష్ణువుకి వ్యతిరేకంగా పోరాటానికి ఆధీనులై జీవిస్తున్న ససురులు గొప్ప ప్రయత్నాలే చేశారు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి కవలలు, బలిచక్రవర్తి వంటి గొప్ప వ్యక్తులు పాతకాలం నాటి సామ్రాజ్యాలకి దీటైన విశాలమైన సామ్రాజ్యాలని స్థాపించడంలో కృతకృత్యులయ్యారు. కానీ ఆ తర్వాత కాలంలో 10 రాజ్యాలుగా విడిపోయిన అసుర సామ్రాజ్యం లాగే దేవతల సామ్రాజ్యం కూడా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. ఒక సామ్రాజ్యం కూలిపోయి చిన్న చిన్న ప్రాంతాలుగా తలెత్తినప్పుడు ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు సమయం ఆసన్నమైంది అని తెలుస్తుంది. కిష్కిందలో వాలిలాంటి శంకరజాతులు, సహ్య పర్వత ప్రాంతంలో కార్తవీర్యార్జును లాంటి ఆదివాసులు దేవతల సామ్రాజ్యంలో నుంచి పెద్ద పెద్ద రాజ్యాలను విడిగా స్థాపించుకోగలిగినప్పుడు చర్విత చర్వణం అయిందని మనకు తెలుస్తుంది. ఎంతో శక్తివంతమైనది అన్నప్పటికీ విభజించబడ్డ అసురు సామ్రాజ్యాన్ని ఇంద్రుడు తన చిన్న సైన్యంతో వశం చేసుకోగలిగాడు. ఆ ముఖ్యమైన యుద్ధం నుంచి మీరు గుణపాఠం నేర్చుకున్నారనే భావిస్తాను. మన ప్రజలు ఆ యుద్ధంలో సమస్తం కోల్పోయారు. ఇప్పుడు జరిగిన ఆ నష్టానికి సమాధానం చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. అంత శక్తివంతమైన విష్ణు వంశం కూడా అంతర్యుద్ధాలతో బలహీనమైపోయిందని, సరియూ నది తీరాన అయోధ్య నగరం రాజధానిగా ఉన్న ఒక చిన్న రాజ్యాన్ని ఏలే ఒక సమూహం తప్ప చెప్పుకోదగ్గ రాజ్యాలేవీ లేవని గుర్తుంచుకోండి. అందుకని మనం గుర్రాలని ఆయుధాలని సమకూర్చుకునే వరకు సంఘర్షణ కొనసాగిద్దాం. ఆ తర్వాత దేవతలకి చరిత్ర నేర్పిన పాఠాలని వాళ్ళు మర్చిపోయారన్న విషయం తెలియజేద్దాం. నేనిచ్చిన ఉపన్యాసం మా ముందు గుమిగూడిన వారికి మరీ క్లిష్టంగా అనిపించినట్టయింది, వాళ్ళకి సరళమైన చిన్న చిన్న ఆదేశాలు ఇస్తేనే సులభముగా ఆచరించగలరు అనుకున్నాను. సులభముగా జీర్ణించుకోలేని చరిత్ర పాఠాలు చెప్పి ప్రయోజనం లేదని అనిపించింది. అంత సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చినా కూడా ఎవరూ నాకు అడ్డు చెప్పకపోవటం, నేను చెప్పిన మాటల్ని ఖండించకపోవటం, ఎటువంటి ప్రశ్నలు వేయకపోవటం చూసి నాకు నిరాశ కలిగింది. యోధులుగా శిక్షణ పొంది సైనికులుగా కాబోయే ఆ సమూహానికి నేను భోజన విరామం ప్రకటించాను. నా తమ్ములతోనూ దయాదులతోనూ కలిసి ఒక మర్రిచెట్టు కింద కూర్చున్నాను. మాకు దగ్గరలోనే నా ఉపన్యాసం విన్న యువకులు పచ్చిక మైదానంలో గుమిగూడి సరదాగా గడుపుతూ మోటు ఆశోక్తులు చెప్పుకుంటున్నారు. మేము కొన్నాళ్ళ క్రితం అర్ధాంతరంగా వదిలేసిన చర్చని మళ్ళీ ప్రారంభించాం. మా పోరాటాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఇంతటితో 7వ భాగం, అసురుడు పరాజితుల గాథ, పరాజితుల సంప్రదాయాలు అనే భాగం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 8వ భాగం, మహారాజు రావణుడు చెప్పే కథ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.